మిల్క్ వార్ కర్ణాటక పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది. అసెంబ్లీ ఎన్నికల వేళ బొమ్మాయి సర్కార్కు చెమటలు పట్టిస్తోంది. పాల గొడవ కాస్త గుజరాత్ వర్సెస్ కన్నడ సెంటిమెంట్ గా మారటంతో అధికార బీజేపీ కౌంటర్ అటాక్ కు దిగింది. అసలు ఇంతకీ ఏంటి పాల వివాదం? కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పాలు పెరుగు ప్రచారాస్త్రాలుగా మారాయి. రాష్ట్రంలో అమూల్ ఎంట్రీ రాజకీయ దుమారో రేపింది. దీనిని ఆయుధంగా మలుచుకున్న విపక్షాలు కన్నడ ఆత్మగౌరవంతో ముడిపెట్టి బీజేపీ సర్కార్ను ఇరుకున పెట్టేశాయి. కర్ణాటకలో పాడి పరిశ్రమపై ఆధారపడిన 28 లక్షల మంది రైతులకు బీజేపీ సర్కార్ ద్రోహం చేసిందని మండిపడుతున్నాయి కాంగ్రెస్, జేడీఎస్. నందిని ఉత్పత్తులే కొంటామంటూ కన్నడ ప్రజలు ప్రతిజ్ఞ చెయ్యాలని పిలుపునిచ్చింది కాంగ్రెస్ పార్టీ. సంస్థ ప్రయోజనాలు కాపాడేందుకు బీజేపీ ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు మాజీ సీఎం సిద్ధరామయ్య. నందిని బ్రాండ్ మన ఆత్మగౌరవమని దానిని ఎవరూ దోచుకోలేరన్నారు కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్. హసన్లో నందిని మిల్క్ బూత్ను సందర్శించి పాల ఉత్పత్తులు కొనుగోలు చేశారు. ಪ್ರಾಡಕ್ಟ್ಗಳು ನಮ್ಮ ಹಾಲು ಹಾಲಿಂದ ಉತ್ಪತ್ತಿ ಆದಂತ ಮೈಸೂರು ಪಾಕ್ ಇರಬಹುದು, ಪೇಡ ಇರಬಹುದು, ಬಿಸ್ಕೆಟ್ ಇರ್ಬೋದು, ಚಾಕ್ಲೇಟ್ ಇರ್ಬೋದು, ಇದನ್ನು ತೆಗೆದು ನಾವೇ ಒಂದು ಪಕ್ಷದ ಅಧ್ಯಕ್ಷನಾಗಿ ತೆಗೆದುಕೊಂಡು ನಮ್ಮ ಇಚ್ಛೆ ಈ ಜನರಿಗೆ ನಮ್ಮ ರೈತರನ್ನ ಉಳಿಸಿಕೊಳ್ಳಬೇಕು, ನಮ್ಮ ನಂದಿನಿ ಉಳಿಸಿಕೊಳ್ಳಬೇಕು. నందినికి అండగా నిలిచి కర్ణాటక గౌరవాన్ని కాపాడాలని పిలుపునిచ్చాయి కన్నడ సంస్థలు. బెంగళూరు సహా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించింది కన్నడ రక్షణ వేదిక. కర్ణాటక హోటళ్లు, రెస్టారెంట్ల సంఘం కేవలం నందిని పాలు, పాల ఉత్పత్తులనే వాడాలని తీర్మానించింది. ఈ మేరకు అమూల్ పేరు ప్రస్తావించకుండా ఓ ప్రకటన విడుదల చేసింది బృహత్ బెంగళూరు హోటల్స్ అసోసియేషన్. ఇటీవల కర్ణాటకలో పర్యటించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా నందిని సంస్థను అమూల్లో విలీనం చేయాలని సూచించినట్టు వార్తలు రావడం కన్నడ నాట అగ్గిరాజేసింది. నందిని పెరుగు ప్యాకెట్పై దహి అని హిందీలో రాయాలంటూ కేంద్ర ప్రభుత్వ సంస్థ భారత ఆహార భద్రతా ప్రమాణాల అథారిటీ FSSAI ఆదేశాలివ్వడం మరింత మంట పుట్టించింది. ఈ నేపథ్యంలో నందిని వర్సెస్ అమూల్ వివాదం బొమ్మాయి సర్కారుకు ఊహించని తలనొప్పిగా మారింది. నందిని బ్రాండ్ కర్ణాటకకే గర్వకారణమని, దేశంలో #1 చేసేందుకు కృషి చేస్తున్నామని ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటన చేసినా రచ్చ కొనసాగుతూనే ఉంది. దీంతో బీజేపీ కౌంటర్ అటాక్కు దిగింది. గుజరాత్కు చెందిన సంస్థ కాబట్టే అమూల్ను విపక్షాలు వ్యతిరేకిస్తున్నాయని ధ్వజమెత్తారు ఎంపీ తేజస్వి సూర్య. ఏపీ, తమిళనాడుకు చెందిన పాల డైరీలు కర్ణాటకలో వ్యాపారం నిర్వహిస్తున్నప్పుడు అమూల్కు మాత్రం ఎందుకు అడ్డంకి అని నిలదీశారు. కర్ణాటకలో మే 10న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. మే 13న ఫలితాలు వెల్లడవుతాయి.